హాయ్ గాయ్స్, ఈరోజు జానీ డెప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జానీ డెప్ ఎవరో తెలుసా? పైరేట్స్ ఆఫ్ కరీబియన్ మూవీలో జాక్ స్పారో. ఈ జాక్ స్పారో అనే పేరు మన ఓల్లో ప్రతి వాడికి తెలిసే ఉండొచ్చు. జాక్ స్పారో క్యారెక్టర్ గురించి, జాక్ స్పారో మూవీస్ గురించి అండ్ పైరేట్స్ ఆఫ్ కరీబియన్ మూవీస్ గురించి, ఈ పాత్ర జాక్ స్పారో పాత్ర గురించి అందరికీ అయితే తెలుసు. ఇది చాలా పెద్ద పాత్ర అండ్ చాలా అద్భుతమైన పాత్ర. ఇది జానీ డెప్ నటించారు. అయితే ఇది మాజీ జానీ డెప్ ఇతన. ఇప్పుడైతే ఆ సిరీసెస్ని నటించట్లేదు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ చాలా కేసెస్లో చాలా ఇబ్బందులు వాళ్ళ మాజీ భార్య వల్ల అతను పడ్డాడు కాబట్టి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి ఆ కాంట్రాక్ట్ అయితే డిజ్నీ ప్రొడ్యూసింగ్ కంపెనీ అయితే క్యాన్సిల్ చేసేసింది. ఇంకా వాళ్ళు ఫ్యాంటాస్టిక్ బీస్ట్ కంపెనీ వాళ్ళు కూడా, మూవీ టీమ్ వాళ్ళు కూడా ఇతనితో కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. చాలా మూవీస్ ఆఫర్స్ కూడా ఇతని నుంచి వెళ్ళిపోయాయంట. ఈ చిన్న ప్రాబ్లం వల్ల, చిన్న ప్రాబ్లం కాదు చాలా బిగ్ ప్రాబ్లం, నా విషయంలో అయితే చాలా బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇతని మీద చాలా ఆరోపణలు, చాలా ర్యాలీలు, చాలా ధర్నాలు, ఇంకా జానీ డెప్ గురించి చాలా చెడ్డగా కొంత టైంలో చాలా న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడైతే జానీ డెప్ ఆ న్యూసెస్ అన్నిటికీ మంచి సమాధానం ఇచ్చి కోర్టు అయితే ఇతనికి చాలా మంచివాడు, జానీ డెప్ చాలా క్యారెక్టర్ పరంగా చాలా మంచివాడు, జానీ డెప్ ఎవరిని ఏమాట అనడు, అందరికీ చాలా రెస్పెక్ట్ఫుల్గా చాలా సమాధానం ఇస్తాడు అని కోర్టు అయితే డిక్లేర్ చేసింది. ఈ ఆరోపణలన్నింటికీ అంబర్ హెడ్ ఇతన్ని నష్టపరిహారం కింద $10.35 million జానీ డెప్కి నష్టపరిహారం కింద కట్టాలని చెప్పేసింది. ఓకే, నష్టపరిహారం కింద జానీ డెప్కి $10.35 million అయితే వచ్చేస్తున్నాయి. కాకపోతే జానీ డెప్ కెరియర్ అయితే చాలా నాశనం అయిపోయింది. ఇప్పుడు జానీ డెప్ అతని కెరియర్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి అతను చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఇప్పుడైతే మళ్ళీ జానీ డెప్కి డిజ్నీ కంపెనీ నుంచి ఒక లెటర్ అయితే వచ్చేసింది. డిజ్నీ కంపెనీ ఏంటంటే అపాలజీ చెప్పి, సారీ జానీ డెప్, మిమ్మల్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, ఇప్పుడు మాతో మా కంపెనీతో వచ్చి వర్క్ చేయొచ్చు, మీరు మా కంపెనీ మిమ్మల్ని మీకు ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ జాక్ స్పారో క్యారెక్టర్లోనే పైరేట్స్ ఆఫ్ కరీబియన్ మూవీలోనే మిమ్మల్ని నటించాలని మేము కోరుతున్నాము, మీకు రమణి అంటే సినిమాలో నటించినందుకు డబ్బు మేము ఎంత ఇస్తామో తెలుసా, $2,535 crore ఆఫర్ చేసిందంట. $2,535 crore అంటే చాలా చాలా ఎక్కువ. బాబురే బాబు, $2,535 crore అంటే చాలా ఎక్కువ కదా. అయితే ఇప్పుడు జానీ డెప్ మరి ఏం చెప్తాడో తెలియదు కానీ, కాకపోతే డిజ్నీ వాళ్ళు ఇంకోటి వాళ్ళు టైట్ ఇచ్చారు. ఏమనంటే జానీ డెప్తే ఓన్లీ జాక్ స్పారో క్యారెక్టర్లోని యాక్ట్ చేస్తేనే మేము ప్రొడ్యూస్ చేస్తాము, పైరేట్స్ ఆఫ్ కరీబియన్కి $301 million అయితే మేము ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు అయితే డిజ్నీ వాళ్ళు అయితే పైలట్స్ ఆఫ్ కరీబియన్కి చెప్పారు. అయితే డిజ్నీ వాళ్ళు అపోలజీ లెటర్ ఇచ్చారు కానీ ఇంకా డేస్లో అయితే మన జానీ డెప్ అయితే నేను పైలట్స్ ఆఫ్ కరీబియన్లో జాక్ స్పారో క్యారెక్టర్లో నేను అయితే యాక్ట్ చేయనని చెప్పేశాడు. కాకపోతే ఇప్పుడు మరి అపోలజీ చెప్తున్నారు కాబట్టి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మరి మనసు మార్చుకొని ఏమైనా ఒప్పుకుంటాడో లేదో తెలియదు. కానీ మనకి జానీ డెప్ ఆ క్యారెక్టర్లో చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా జానీ డెప్ చాలా ఆఫర్స్ అయితే తన కాల్ దగ్గరికి ఇప్పుడు వస్తున్నాయి. మంచివాడికి ఎప్పుడు మంచి జరుగుతుందని ఈ విషయంలో అయితే మనకి బాగా క్లారిటీగా తెలిసిపోయింది. ఎప్పుడు ఏ రోజు మంచి పని చేస్తేనే రేపు తిరిగి మనకి మంచి పని మనల్ని మంచిగా చూపిస్తుందని జానీ డెప్ విషయంలో అయితే తెలిసింది. ఇలాంటి వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నారు, నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకొని, అండ్ మీరు చూస్తూ ఉండండి బుజ్జో టాక్ ఫ్యాట్స్. జై హింద్, జై భారత్.